మిర్యాల గూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఈసారి బీసీలకు ఇవ్వకపోతే బీసీల సత్తా చూపిస్తామని బీసీ యువజన సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మిర్యాలగూడ నియోజకవర్గంలో జనాభా ప్రకారం బీసీలు మెజార్టీగా ఉన్నప్పటికీ తగిన గుర్తింపు గౌరవం లేకుండా పోయిందన్నారు. స్థానికంగా బలమైన బీసీ నేతలు ఉన్నప్పటికీ రాజకీయంగా అనగదొకడానికి అగ్ర కులాల వారు ఎక్కడా వారికి కనీస గుర్తింపు గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. ఎన్నికలప్పుడు బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా పార్టీ జెండాలు మోసేవారిగా చూస్తున్నారే తప్ప ఎక్కడ న్యాయం చేయడం లేదని ఆరోపించారు. చివరకు నామినేటెడ్ పోస్టులు కూడా బీసీలకు దక్కకుండా చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. రొటేషన్ పద్ధతిని చూసినా ఓసీ ఎస్టీ ఎస్సీలకు కేటాయించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఈసారి బీసీలకు కేటాయించాల్సి ఉండగా మళ్లీ ఓసీలకే కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించేలా స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాదు కూడదు మళ్లీ ఓసీలకే ఇస్తామంటే మిర్యాలగూడ నియోజకవర్గంలో బీసీల తడాక ఏంటో చూపుతామని ఆయన హెచ్చరించారు. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని బీసీలకి కేటాయించాలని చెప్పేసి మేము గత ఎన్నో రోజులుగా ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది బీసీలని అనగదొక్కే ధోరణి అవలంబిస్తూ ఈరోజు మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీలకి గత 18 సంవత్సరాల నుంచి కూడా అందరినీ ద్రాక్షాలైనా మారింది. కాబట్టి మిర్యాలగూడలో అత్యధికంగా ఉన్నది బీసీలు. ఈరోజు ఏ రాజకీయ పార్టీ ఎక్కడ గెలవాలన్నా కూడా ముఖ్యంగా విలువైన ఓట్లు బీసీలే. అలాంటి బీసీలకి నామినేట్ పదవులలో తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆరోపిస్తూ ఈరోజు మిర్యాలగూడలో మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నది బీసీలే అని చెప్పేసి ఆర్ కేసీఆర్ చెప్పాడు. ఆ రోజు బీసీలను అవమానించినందుకే ఇప్పుడు ఈరోజు ఏ పరిస్థితి పట్టిందో కూడా అందరూ గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజైనా సరే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నామినేట్ పదవులలో ఎక్కువ శాతం బీసీలకి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నది బీసీలే. ఎన్నో సర్వేలు చెప్పాయి అత్యధికంగా ఉన్నది బీసీలే అని చెప్పేసి కూడా ఈ రోజు బీసీ కులగణన చేస్తానని కూడా మీరు వెనికిపోతా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర మొత్తంలో కూడా బీసీలు అత్యధికంగా ఉన్నారని చెప్పేసి కులగణన లెక్కలు తేలితే బీసీలందరూ కూడా ప్రభుత్వంపై ఉద్యమం చేస్తారని చెప్పేసి మీరు కులగణన కూడా భయపడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి పిరికి పంద చర్యలు మానుకొని నామినేట్ పదవులలో బీసీలకి మాకు సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నది బీసీలే. ఈ నియోజకవర్గం మొత్తంలో కూడా అత్యధికంగా మా బీసీ ఓట్లే ఉన్నాయి. కానీ ఇలాంటి నామినేట్ పదవులలో కూడా ఈరోజు బీసీలకు అందరూ ద్రాక్ష కాలిపోతున్నాయి. ఎందుకంటే మా బీసీలు రాజకీయంగా పనికిరారా? ఎన్ని రోజుల్లో జెండాలు మోసే కూలీలుగా మీకు జిందాబాద్లు కొడతానికి మీ వెనుక తిరుగుతానికే మా బీసీలు పనికొస్తారా? ఈరోజు నామినేట్ పదవులలో బీసీలను ఎందుకు కూర్చోబెట్టలేదు మీరని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జనరల్ కేటగిరీ అనేది మిర్యాల మార్కెట్ చైర్మన్ పదవి జనరల్ మహిళకి ఇచ్చారు. అదే జనరల్లో మా బీసీలకు కేటాయించండి. గత 18 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు వరకు ఒక్క నామినేట్ పదవులలో కూడా బీసీలకు అవకాశం కల్పించలేకపోతా ఉన్నారు. కాబట్టి మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను కూడా మీ బయటికి వచ్చి ఉద్యమం చేస్తాను కూడా మేము వెనుకకు పోవని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంత వివక్షన బీసీల పట్ల అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి మిర్యాలగూడ రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యేలు గారు కానీ ఎంపీ గారు కానీ ప్రతి ఒక్కరూ స్పందించి ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో బీసీలకి గతంలో ఎంత అన్యాయం జరిగిందో ఇప్పుడు కూడా అదే అన్యాయం జరగకుండా మీరు చూడాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు కూడా మిర్యాలగూడ బీసీ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలందరూ ముందుకు రావాలి. బీసీలందరూ ముందుకు వచ్చి కొట్లాడిన రోజే మన హక్కును మనం సాధించుకోగలుగుతామని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎటు చూసినా కూడా అగ్రవర్ణాల ప్రాతినిధ్యం ఎక్కువగా పెరిగిపోతా ఉన్నాం. ఈ రోజు ఓట్లు పరంగా చూస్తే బీసీలే ఓట్లు మావి సీట్లు మిగిలిపోయినాయి. మేము ఓటు వేసే యంత్రాలు ఉంటుందో మీరు సీట్ల మీద కూర్చొని మమ్మల్ని పాలిస్తా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఏ రాజకీయ చిన్న చిన్న పదవులలో కూడా బీసీలను కూర్చొని చేయకపోతే మరి మా పరిస్థితి ఏంటి? కాబట్టి మిర్యాలగూడలో కొంతమంది ప్రముఖమైన నాయకులు ఆలోచించాలి. దయచేసి మా బీసీలకు దక్కవలసినటువంటి ప్రతి ఒక్క నామిన పదవుల్ని మీరు దక్కుతానికి మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ గా నిలబడాలని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. లేకపోతే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న బీసీలందరూ కూడా రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ముందుకొచ్చి ఉద్యమం చేస్తానని కూడా మేము వెనుకపోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.
జై బీసీ, జై బీసీ. మిర్యాల కూడా మార్కెట్ చైర్మన్ పదవిని, మిర్యాల కూడా మార్కెట్ చైర్మన్ పదవిని, మిర్యాల కూడా మార్కెట్ చైర్మన్ పదవిని, జై బీసీ, జై బీసీ. మిర్యాల కూడా మార్కెట్ చైర్మన్ పదవిని, మిర్యాల కూడా మార్కెట్ చైర్మన్ పదవిని, మిర్యాల కూడా మార్కెట్ చైర్మన్ పదవిని, జై బీసీ.